ఆఫ్ ఇండియా ఈజ్ గివింగ్ యూ దట్ మనీ? అబద్ధమైంది, నిజం కాదా? ఆ డబ్బులు నువ్వు తీసుకుంటలేవా? మరి నువ్వు ఎందుకు బీదారు పరుస్తున్నావు? నీకు చక్కగా పరిపాలించలేక, నీకు తెలివి లేక, నీకు చేతగాక, ప్రజా సంక్షేమం మీద దృష్టి లేక, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేటువంటి పరిస్థితి లేక, విపరీతమైన కరప్షన్ ఉంది నీ దగ్గర. ఇవన్నీ దుర్మార్గాల వల్ల, ఈ జాడ్యాల వల్ల నువ్వు చేసేది చేయలేక, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఇతరుల మీద పడి ఏడుస్తావాను. నువ్వు చెప్పేది నిజమా? ఫ్యాక్ట్ కాదా? ఇవన్నీ కఠోరమైనటువంటి నిజాలు కావా? నీ పరిస్థితి రాజకీయంగా చూస్తే అట్లా అనవసరంగా హోదా వద్దని నువ్వే అంటావు. హోదా కావాలని నువ్వే అంటావు. అంటే ఏది నమ్మాలి నిన్ను? హోదా అన్నోని జైలేస్తానడు. అవి నువ్వు టీవీ ఫుటేజ్ వెళ్ళినాయి. హోదా సంజీవిని కాదు, సంజీవిని కాదు, అదే అంత చేయదు. హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిన ఏమైంది, పలందానికి ఇచ్చిన ఏమైంది అని మాట్లాడు. అంటే నువ్వు ఏది కరెక్ట్ అన్నట్టు నాకు అర్థం కాదు. నువ్వు ఫర్ హోదానా యాంటీ హోదా? ఇవ్వని కాదు, నువ్వు ఫర్ హోదా కాదు, యాంటీ హోదా కాదు, నువ్వు ఫర్ చంద్రబాబు నాయుడు. నీ స్వార్థం, పచ్చి స్వార్థపరుడు నువ్వు. నీ రాజకీయ స్వార్థం కోసం దేనైనా బలి తీసుకుంటావు, ఎంతకైనా దిగజారుతావు. నీకు విలువ లేదు, నీతి లేదు, జాతి లేదు. ఎస్, దిస్ ఈజ్ లైక్ ఎ పర్సన్ యు ఆర్ బిఫోర్ ద నేషన్ టుడే. యూ ఓన్లీ రిజెక్ట్ ద హోదా అండ్ యూ ఓన్లీ డిమాండ్ ద హోదా. ఏది నాకు అర్థం, ఏది నిజమనుకోవాలా? నేనేమంటున్నాను, నేను ఎవరికి మెయిల్ చేసి నీకెందుక? మరి నువ్వు మెయిల్ చేసినప్పుడు ఏమైంది? నాలుగేళ్ళు సంక్రాంతి కదా మోడీది, అప్పుడేమైంది? మరి నేను మెయిల్ చేస్తానా కీడు చేస్తానా అంత వేరు సంగతి. నువ్వు అడ్డం పొడు పెట్టుబడతాడు, నీ తాటి మాటలు నాలుగ పెట్టుకొని మాట్లాడితే. నువ్వు నాలుగేళ్ళు సపోర్ట్ చేసిన నీ నీతి ఏమైంది? యు హ్యావ్ ఎన్ ఆన్సర్? నువ్వు దద్దమ్మవు, నీకు తెలివి లేదు, నీకు ధైర్యం లేదు, నీకు కల్పన లేదు, నువ్వు స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తివి కాదు. ఎస్, ఐఎమ్ ఎలైజింగ్. నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని పట్టుకొని నడిపేటువంటి, యు ఆర్ నాట్ ఎ లీడర్, యు ఆర్ ఎ మేనేజర్. డెఫినెట్లీ వైఎం సేయింగ్ దిస్. నేను నీలాగా కాదు, ఇద్దరు ఎంపీలను పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చిన. ఆత్మవిశ్వాసం కావాలి ఏదైనా చేయాలంటే. వెన్ ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ ఐ హ్యాడ్ ఓన్లీ 2 MPs. రెండు, హైదరాబాద్ నుంచి పోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని చెప్పి ఢిల్లీకి పోయినా నేను. ఇదంతా నా చరిత్ర. నీలాక నేను ఎటు పడతాడు పిచ్చి పిచ్చి మాట్లాడే మనిషిని కాదు. నేను ఏదైనా చెయ్యాలి, దేశంలో ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి 100%. నేను బయలుదేరింది నీలాంటి చిల్లర రాజకీయాలకు కాదు, నీలాక చిల్లర భాషకు నాకు రాదు. 25 సీట్లు గెలిపేయండి, నేను చక్రం తిప్పుతా, ఈ చక్రాలు తిప్పుతా నేను ఎప్పుడు చెప్పలే. నీలాంటి దిక్కుమాలిన రాజకీయాలు నేను చెయ్యా. నేను మాట్లాడింది భారత ఫెడరల్ ఫ్రంట్, కాంగ్రెస్ లేని బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్పి నొక్కి ఒక్కని చెప్తున్నాను ఎక్కడ పోయినా. దానికోసం నేను కలుస్తున్నా నాయకులను, మాట్లాడుతున్నా ప్రజలను కలుస్తున్నాం. అన్ని బయటికి చెప్పాం కదా. మన ప్రముఖమైనటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఎకానమిస్టులు నా ఇంటికి వచ్చి నేనే పిలుచుకున్నాను. భోజనాన్ని పిలుచుకో, 4 గంటలు చర్చ చేసినాం ఢిల్లీలో, హౌ టు క్యారీ ఫార్వర్డ్, ఏం చేద్దామని మాట్లాడి. నేను ప్రతిపాదించే ఆర్థిక మోడల్ గురించి నీకు కనీస అవగాహన కూడా లేదు, నీకు అంత తెలివి కూడా లేదు. అసలు నీకు ఆ తెలివితేటలు కానీ ఆ ఓపిక కానీ కూడా లేదు. నీకు అవగాహన శక్తే లేదు. అసలు నేను ప్రతిపాదించే ఎకనామిక్ మోడల్ గురించి నీకు అవగాహన ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడు, మేనేజ్మెంట్ చేసి ఫ్రంట్ పేర్లు రాయించుకోడు, నీకు అలవాటు. ఎస్, ఎస్, ఐఎమ్ సేయింగ్ దిస్. నేనేం ప్రతిపాదించాను నీకు తెలుసా? కనీస పరిజ్ఞానం ఉందా నీకు? అసలు రైతుల బాధలు తీర్చాలని ఇలా రైతు బంధు పథకం పెట్టినాం తెలంగాణ. మొత్తం ఇండియా ఫాలో అవుతున్నది దాన్ని. మొత్తం పేపర్ నేషనల్ పేపర్స్ రాస్తున్నాయి. కేసు ఒకటి రెండు బాకాలు ఉన్నాయి, గంతే ఏం లేదు. ఓ 2-3 బాకాలు ఉన్నాయి కాబట్టి. ఎస్, నిజంగా కుడతలేరా డబ్బా? బాకాలు ఉత్తలేరా? ఆయన చెప్పేది నిజమనుకునే భ్రాంతి కలిగేట రాస్తారు వీళ్ళు. ఆ ఫోటోలు, కలర్ ఫోటోలు, కథలు ఎంత ఎంత దుర్మార్గం మనిషి అండి. యూజ్ అండ్ త్రో నంబర్1. మొన్న పాపం అమాయకురాల అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను పెట్టాడు.
హరికృష్ణ సావును కూడా హరికృష్ణ శవం మీద పేరాలేరుకున్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడిది, అవునా కాదా? ఇప్పుడేమైనా చేస్తావా అమ్మాయికి? నీకు నిజాయితీ ఉందా? ఏం చేయాలి? అంతకుముందు హరికృష్ణ లేదు, హరికృష్ణ బిడ్డ లేదు, ఆయన సావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి, ఆయన సావు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని, అంత నీచ రాజకీయ నాయకుడు. ఇంతగా నీచత్వం ఉంటుందా? ఇప్పుడు ఇప్పుడు ఏమైనా చేస్తారా మరి అమ్మాయికి? చేయడు, డెఫినెట్గా చేయడు. అంటే వాడుకోవాలి, ఆ లక్షణం ఉందని పనికొస్తే వాడుకోవాలి, లేకపోతే వదిలేసేయాలి, ఫినిష్. ఇంత రాక్షసంగా, ఇంత నీచంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజులు అయిందండి, అసలు హైకోర్టు విభజన మీద కూడా ఇప్పటికీ 45 రోజులు అయింది. నువ్వు ఎక్కడ పండుకున్నావు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మిమ్మల్ని ప్రౌడ్ చేస్తారా? ఇంకా ఎబో సుప్రీంకోర్టు ఏమైనా ఉంటుందా ఇండియాలో? దాన్ని చేయాలంటే ఓన్లీ రాజ్యాంగ సవరణని పార్లమెంట్ చేయాలి, ఇంకెవ్వరు చేయలేరు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నీ కోర్టు ఎప్పుడు సెపరేట్ అయిపోయింది, జనవరి 1st నుంచి పోవాలని చెప్పి నీకు తెలియదా? నువ్వు ముఖ్యమంత్రి కాదా? నీకు చీఫ్ సెక్రటరీ సెక్రటరీ లేదా చెప్పడానికి పరిజ్ఞానం లేదా? హడావుడు ఎట్లయిందండి ఇది? ఇంకో మాట ఏంటంటే, నువ్వు ఎన్ని రోజులు బ్లఫ్ చేస్తావు? నేనే అసలు సంగతి చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తానండి? దిక్కుమాలిన శ్వేతపత్రాలు విడుదల చేస్తాను. అందులో ఏం డబ్బా కొట్టుకుంటాడు? ఎందో చేసినట్టు, ప్రపంచంలో ఇక్కడ చేయనట్టు, వేరే రాష్ట్రం చేయనట్టు డబ్బా కొట్టుకుంటు. ఇంకో పక్కన నేను సిప్ప సంఘం, నాకు ప్రత్యేక హోదా కావాలి. నీ హోదా కరెక్టా? నీ చేత పత్రం కరెక్టా? ఏది కరెక్ట్? ఏది నమ్మాలా జనం? ఇంత బ్లఫా? ఇంత పెద్ద మోసమా? నేను మీడియాను కూడా ప్రార్థిస్తున్నాను దయచేసి, ఇంత డర్టీ రాజకీయ నాయకులను చీచి చెండాల మీరు. ఎవరైనా కావచ్చు, ఏ పార్టీని కావచ్చు, మంచిది కాదండి, సమాజానికి మంచిది కాదు. ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి విషపూరితమైనటువంటి పచ్చి అబద్ధాలతో కూడుకున్న రాజకీయం ఎవరకు కూడా శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే, కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్దంటాడు. ఇవి రాజ్యసభ మా ఫ్లోర్ లీడర్, మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు, వేరే ఎవరు అలా తప్ప మంచి కాదు. డాక్టర్ కె కేశవరరావు రాజ్యసభలో ఈ వెంట ఆన్ రికార్డ్, దయచేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, మేము తెలంగాణ వాళ్ళ మీద సపోర్ట్ చేస్తున్నాము. నేను ఒక 100 సార్లు చెప్పిన, కేశవరరావు గారు రాజ్యసభలో ఫ్లోర్లో చెప్పినారు, కవిత ఎంపీ చెప్పింది, ఓ లోక్సభలో మా లీడర్ జితేందర్ రెడ్డి చెప్పిన, ఆన్ రికార్డు చెప్పిన. మేము చెప్పింది బయట కాదు, బజార్లో కాదు, లోక్సభలో చెప్పినాం, రాజ్యసభలో చెప్పినాం. దాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఇప్పుడు కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్ద, నేను ఎందుకు వద్దంటున్నా? ఈవెన్ టుడే అవసరమైతే నేను ప్రధానమంత్రికి లెటర్ రాస్తా, ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అని. అక్కడ ఏముందండి? యాక్ట్లో ఒక సత్యం ఉంది, మేము అదే చెప్పినాం. యాక్ట్లో ఒక సత్యం ఏమిటంటే, రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 94 మీరు రాసుకోవాలి. 94లో సెక్షన్ 94లో 1 and 2 యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది, పరిశ్రమలకు సంబంధించినటువంటి రాయితీలు ఇన్సెంటివ్స్ ఇస్తే 2 రాష్ట్రాలకు ఇవ్వాలి అని స్పష్టంగా ఉంది. మేము చెప్పింది ఏంటంటే, పరిశ్రమలకు సంబంధించిన రాయితీలు 2 రాష్ట్రాలకు ఇస్తూ యాక్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, వెల్కమ్ అని చెప్పినాం మేము. ఇది ఒక పక్క. రెండవది అసలు రహస్యం, పచ్చి అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు, పచ్చి అబద్ధాల కోరు. ఎస్, ఏమైందండి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయింది. విడిపోయిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చింది, వేణుగోపాల్ రెడ్డి గారు మన దగ్గర పనిచేసిన అధికారే, దానికి చైర్మన్గా వచ్చారు. మా బాధలు మేము చెప్పుకున్నాం, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నాం. చెప్పుకుంటే వారు కూడా కడప జిల్లా, ఇవాళ వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన చాలా టాప్ పర్సనాలిటీ, నేను ఆంధ్ర అనను, బట్ హీ బిలాంగ్స్ టు కడప డిస్ట్రిక్ట్. ఆయన కూడా దయదలిచి, సరే కొంత హైదరాబాద్ పోవటం వల్ల ఒక అపోహ, అది అతను ఏమైంది పక్క పెడితే, పోవటం వల్ల కొంత వీళ్ళకి ఆదాయం తగ్గే ఆస్కారం ఉంటుంది, అందుచేత వీళ్లకు ఒక 5 ఏళ్ల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వర్తించని రోజులు కొంచెం డెఫిసిట్ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది, లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి వీళ్ళకు ఒక 24,000 కోట్లు ఈ 5 ఏళ్లలో ఇవ్వండి అని చెప్పింది. యథాతథంగా కేంద్రం దాన్ని అమలు చేస్తూ ఉంది. తెలంగాణకు ఎంత వస్తుందో ఉజ్జాయింపుగా లెక్కగట్టి
దానికి సమానంగా కేంద్రానికి రికమెండ్ చేసినట్టు కేంద్రం ఆ డబ్బులు ఇస్తుంది. వేర్ ఇస్ ద డెప్యూటీ మిస్టర్ చంద్రబాబు నాయుడు, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ దట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా హెస్ రికమెండెడ్ 24,000 crores ఫర్ యూ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గివింగ్ యూ దట్ మనీ? అబద్ధమైంది, నిజం కాదా? ఆ డబ్బులు నువ్వు తీసుకుంటలేవా? మరి నువ్వు ఎందుకు బీదారు పరుస్తున్నావు? నీకు చక్కగా పరిపాలించలేక, నీకు తెలివి లేక, నీకు చేతగాక, ప్రజా సంక్షేమం మీద నీకు దృష్టి లేక, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేటువంటి పరిస్థితి లేక, విపరీతమైన కరప్షన్ ఉంది నీ దగ్గర. ఇవన్నీ దుర్మార్గాల వల్ల, ఈ జాడ్యాల వల్ల నువ్వు చేసేది చేయలేక, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఇతరుల మీద పడి ఏడుస్తావాను. నువ్వు చెప్పేది నిజమా? ఫ్యాక్ట్ కాదా? ఇవన్నీ కఠోరమైనటువంటి నిజాలు కావా? నీ పరిస్థితి రాజకీయంగా చూస్తే అట్లా అనవసరంగా హోదా వద్దని నువ్వే అంటావు, హోదా కావాలని నువ్వే అంటావు. అది ఏది నమ్మాలి నిన్ను? హోదా అన్నని జైలేస్తానడు, అవి నువ్వు టీవీ ఫుటేజ్లు నీ హోదా సంజీవిని కాదు, సంజీవిని కాదు, అదే అంత చేయదు. హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిన ఏమైంది, పలందానికి ఇచ్చిన ఏమైంది అని మాట్లాడు. అంటే నువ్వు ఏది కరెక్ట్ అన్నట్టు నాకు అర్థం కాదు. నువ్వు ఫర్ హోదానా యాంటీ హోదా? ఇవ్వని కాదు, నువ్వు ఫర్ హోదా కాదు, యాంటీ హోదా కాదు, నువ్వు ఫర్ చంద్రబాబు నాయుడు. నీ స్వార్థం, పచ్చి స్వార్థపరు నువ్వు. నీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా బలి తీసుకుంటావు, ఎంతకైనా దిగజారుతావు. నీకు విలువ లేదు, నీతి లేదు, జాతి లేదు. ఎస్, దిస్ ఈజ్ లైక్ ఎ పర్సన్ యు ఆర్. యు ఆర్ బిఫోర్ ద నేషన్ టుడే. యూ ఓన్లీ రిజెక్ట్ ద హోదా అండ్ యూ ఓన్లీ డిమాండ్ ద హోదా. ఏది నాకు అర్థం, ఏది నిజమనుకోవాలా? నేనేమంటున్నాను, నేను ఎవరికి మెయిల్ చేయాలి? నీకెందుకా? మరి నువ్వు మెయిల్ చేసినప్పుడు ఏమైంది? 4 ఏళ్ళు సంక్రాంతి కదా మోడీది, అప్పుడేమైంది? మరి నేను మెయిల్ చేస్తానా కీడు చేస్తానా వేరు సంగతి. నువ్వు అడ్డం పొడు పెట్టుబడతాడు, నీ తాటి మాటలు నాలుగు పెట్టుకొని మాట్లాడితే. నువ్వు 4 ఏళ్ళు సపోర్ట్ చేసినప్పుడు నీ నీతి ఏమైంది? యు హ్యావ్ ఎన్ ఆన్సర్? నువ్వు దద్దమ్మవు, నీకు తెలివి లేదు, నీకు ధైర్యం లేదు, నీకు కల్పన లేదు, నువ్వు స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తివి కాదు. ఎస్, ఐఎమ్ ఎలేజింగ్. నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని పట్టుకొని నడిపేటువంటి, యు ఆర్ నాట్ ఎ లీడర్, యు ఆర్ ఎ మేనేజర్. డెఫినెట్లీ వైఎం సేయింగ్ దిస్ ఈ, నేను ఇలాగా కాదు. ఇద్దరు ఎంపీలను పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చిన. ఆత్మవిశ్వాసం కావాలి ఏదైనా చేయాలంటే. వెన్ ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ ఐ హ్యాడ్ ఓన్లీ 2 MPs. 2, హైదరాబాద్ నుంచి పోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని చెప్పి ఢిల్లీకి పోయినా నేను. ఇదంతా నా చరిత్ర. నీలాగా నేను ఎటు పడతాడు పిచ్చి పిచ్చి మాట్లాడే మనిషిని కాదు నేను. ఏదైనా చెయ్యాలి దేశంలో, ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి 100%. నేను బయలుదేరింది నీలాంటి చిల్లర రాజకీయాలకు కాదు, నీలాగా చిల్లర భాషకు నాకు రాదు. 25 సీట్లు గెలిపియండి, నేను చక్రం తిప్పుతా, ఈ చక్రాలు తిప్పుతా నేను ఎప్పుడు చెప్పలే. నీలాంటి దిక్కుమాలిన రాజకీయాలు నేను చెయ్యా. నేను మాట్లాడింది భారత ఫెడరల్ ఫ్రంట్. కాంగ్రెస్ లేని, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్పి నొక్కి వక్కాని చెప్తున్నాను ఎక్కడ పోయినా. దానికోసం నేను కలుస్తున్నా నాయకులను, మాట్లాడుతున్నా ప్రజలను, కలుస్తున్నాం. అన్నీ బయటికి చెప్పాం కదా. మన ప్రముఖమైనటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఎకానమిస్టులు నా ఇంటికి వచ్చి నేనే పిలుచుకున్నా, భోజనాన్ని పిలుచుకో, 4 గంటలు చర్చ చేసినాం ఢిల్లీలో, హౌ టు క్యారీ ఫార్వర్డ్, ఏం చేద్దామని మాట్లాడి. నేను ప్రతిపాదించే ఆర్థిక మోడల్ గురించి నీకు కనీస అవగాహన కూడా లేదు, నీకు అంత తెలివి కూడా లేదు అసలు. నీకు ఆ తెలివితేటలు కానీ ఆ ఓపిక కానీ కూడా లేదు, నీకు నీకు అవగాహన శక్తే లేదు అసలు. నేను ప్రతిపాదించే ఎకనామిక్ మోడల్ గురించి నీకు అవగాహన ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడు, మేనేజ్మెంట్ చేసి ఫ్రంట్ పేర్లు రాయించుకోడు, నీకు అలవాటు. ఎస్, ఎస్, ఐఎమ్ సేయింగ్ దిస్. నేనేం ప్రతిపాదించాను నీకు తెలుసా? కనీస పరిజ్ఞానం ఉందా నీకు అసలు? రైతుల బాధలు తీర్చాలని ఇలా రైతు బంధు పథకం పెట్టినాం తెలంగాణ. మొత్తం ఇండియా ఫాలో అవుతున్నది దాన్ని, మొత్తం పేపర్ నేషనల్ పేపర్స్ రాస్తున్నాయి. కేసు నువ్వు చెప్పిన దాని పెద్ద కలర్ ఈస్ట్మాన్ కలర్ రాసే పేపర్లు నేను చేస్తావా డ్రామా? ఇది వాట్ ఈజ్ యువర్ ఐడియా? ఎవరిని బ్లఫ్ చేస్తూ
చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఇది మాట. ఏం మాట్లాడతాడండి, ఏం చేస్తావు నువ్వు? నువ్వు నవీన్ పట్నాయక్ని ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? వెళ్ళేని ఎందుకు? నీకేమవుతున్నావు? నాకు అర్థం కాదు. నీ ఇష్టమా? నువ్వు మాట్లాడే సొల్లు పురాణం. నాలుగేళ్ళు మోడీ శంఖ నాకుతావు, మోడీ శంఖలో కూర్చుంటావు, మోడీ ఒళ్ళో అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకేదో ఉల్టా అవుతుంది, నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ శంఖ నాకుతావు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ రావన్నా. అంటే ఏంది నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడే. అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ని ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు? ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతాడండి. పచ్చి సిగ్గుగూడ పడాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతున్నది? ఎస్, ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్, ఐఎమ్ సారీ. ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది? ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించినండి? ఈ మనిషి కదా వాదించండు. ఈ మనిషి ఏం మాట్లాడండి? నేను స్వయంగా విన్నా టీవీలో, రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతికినామని చూసిపోవడానికి వస్తుండా? ఎందుకు వస్తుండు? ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? అసలు నీదేం ముఖం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించినావు? ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ ఎంబడు నువ్వు? ఇప్పుడు ఏం ముఖం పట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నీకు ఓ పాలసీ, ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు? ఓ మాట మీద నిలబడే తత్వం ఉందా? ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నావు. ఏంది అసలు నాకు అర్థం కాదు. ఇంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ, ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్. ఎన్ని పచ్చబద్దాలు ఉంటాయని ఎంత మోసమండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి ఏదో ఫౌండేషన్ వేసినాడు. ఫౌండేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాఫ్ట్ టెక్నాలజీతో ఫౌండేషన్ అంటారు. ఒక 1000 బంగ్లా హైదరాబాద్. అవునా? గవిగాదికి వీకర్ సెక్షన్ ఇల్లు కట్టామా మనం? బలైన వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగర్ నేలలు ఉంటాయో అక్కడంతా ర్యాప్ ఫౌండేషన్ ఇస్తాం. గింత గింత అద్వానమా? గింత అబద్ధమా? ఇప్పుడు భగీరథలు కట్టే ట్యాంకులు ఉన్నాయి కదా, 18,000 ట్యాంకులు, 32,000 ట్యాంకులు, వాటి అన్నిటికీ ర్యాప్ ఫౌండేషన్ ఉంటుంది. ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్ బిల్డింగ్ కడుతున్నాం, దానికి ర్యాప్ ఫౌండేషన్ వేస్తున్నాం. ఆడ రేగ నీళ్ళని నిజామాబాద్ హాస్పిటల్ కూడా ఇప్పుడు ర్యాప్ట్ ఫౌండేషన్ కడుతున్నారు. ఆల్రెడీ కడుతున్నారు, కట్టింది ఆల్రెడీ. హుసేన్ సాగర్ చుట్టుండే బిల్డింగ్ ఏమన్నా హైదరాబాద్ ఆ రైల్వే ట్రాక్ యువతల దిక్కు అన్ని ర్యాప్ట్ ఫౌండేషన్. మీరు రియల్ ఎస్టేట్ ఎమ్మెల్యేనని చెప్తారు ఈ సంగతి. దానికి ఇంత పేపర్ల పెద్ద అడ్వర్టైజ్మెంట్, ఇంత పచ్చబద్ధమా? ఇంత మోసమా? ఈ అబద్ధాల మీద బతకాను నీ రాజకీయం. అంటే ఇంత ఏది పడుతుంది? ఎప్పుడు పడితే అప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు. డబ్బా